స్ లేజర్ బీమ్ అనేది ఫోకస్గా చేయడం జరిగింది లేజర్ యొక్క విధానం ఏంటిదంటే లేజర్ అనేది కొన్ని కట్ చేయడానికి కూడా వాడతారు కొన్ని షేప్స్ డిజైన్ చేయడానికి క్యాడ్ లాంటి వాటిల్లో కూడా లేజర్ని వాడతారు ఈ లేజర్లో మనం తెలుసుకున్నది ఏమిటంటే ఇది ఎక్కువగా కొన్ని ఇంపార్టెంట్ రూలింగ్లో పోషిస్తుంది లేజర్ సర్జరీ కానీ స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ ఇంకా ఫోటోలితోగ్రఫీలో కానీ ఇంకా ఫైబర్ ఆప్టిక్స్ ఇంకా బ్రాడ్ స్కానర్స్ డిఎన్ఏ సీక్వెన్స్ ప్రింటర్ ఇంకా లేజర్ లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ వహిస్తుంది కొన్ని మార్కెటింగ్ టార్గెట్లో లేజర్ కూడా దీని బిజినెస్గా కూడా నడిపిస్తున్నారు ఇది లేజర్ గురించి అయితే దీన్ని వాళ్ళు ముందుగా కనుక్కున్నప్పుడు చాలా వరకు దీని గురించి అనేక రీసెర్చ్లు జరిగాయి అల్ట్రావలెంట్ లేజర్ ఇంకా ఎక్స్రే లేజర్ గామా రేస్ లేజర్ ఇవన్నీ మనకు తెలిసినాయి ఇవన్నీ మైక్రోవేవ్స్ లాగా మనకు పనిచేయడం ఇవి జరుగుతుంది మాసర్ వాజ్ డెవలప్డ్ ద ఫాస్ట్ డివైజ్ ఆఫ్ సార్టింగ్ ఆపరేటింగ్ ఎట్ మైక్రోవేవ్స్ ద రేడియో ఫ్రీక్వెన్సీ మాసర్ అనే వ్యక్తి దీని గురించి ఫస్ట్గా మైక్రోవేవ్స్లలో లేజర్ని దాని యొక్క రేడియేషన్ యూజ్ చేయడం ఫ్రీక్వెన్సీ యూజ్ చేయడానికి గురించి ఇందులో చెప్పడం జరిగింది ఇది చాలా వరకు బెల్ టెలిఫోన్ ల్యాబరేటరీస్లో రేడియో లేజర్ గురించి మైక్రో లేజర్స్ గురించి అక్కడ చెప్పుకోవడం జరిగింది ఇవాళ మనం ఇలా లేజర్ను వాడడానికి ముందుగా దీని గురించి స్టార్టింగ్ వీళ్ళిద్దరికన్నా థియోడామ్ హెచ్ మైమన్ అని చెప్పుకున్నాం కదా అతను ఒక అమెరికన్ ఇంజనీర్ అండ్ ఫిజిసిస్ట్ ఇతను ఇన్వెంట్ చేసిన లేజర్ మనం ఇప్పుడు ఈ డెవలప్మెంట్కి టైప్స్ ఆఫ్ లేజర్స్కి కారకుడి సక్సెస్ఫుల్ కారణం ఇతనే మే సిక్స్టీన్ నైన్టీన్ సిక్స్టీలో అది దాని గురించి సాధించడం జరిగింది లేజర్ గురించి జూలై సెవెన్ నైన్టీన్ సిక్స్టీ కాన్ఫరెన్స్ ఇన్ మన్మహ్ మన్ మహిమాన్ అండ్ హిస్ ఎంప్లాయీస్ యుజెస్ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీ అనౌన్స్ ద లేజర్ టు ద వరల్డ్ అంటే ప్రపంచానికి లేజర్ని పరిచయం చేసింది ఇక్కడ యూజర్స్ రీసెర్చ్ ల్యాబరేటరీలో దీన్ని కనుక్కోవడం జరిగింది దాని ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది ఇంత కారణానికి ఈ లేజర్కి మనకు తెలుసుకోవడం జరిగింది తర్వాత తీయడం తర్వాత చాలే శాడ్ టెన్స్ అనే వ్యక్తి దీని యొక్క దానిని మైక్రో ఆంప్లికేషన్ సిమ్యులేటెడ్ ఎమ్టింగ్ రేడియేషన్ని దీనిలో క్రియేట్ చేసి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్లో ఇతనికి రావడం జరిగింది ఇది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో తన యొక్క ఫ్రెండ్స్ ఇంకా టీమ్ మెంబర్స్ ఇందులో ఉండడం జరిగింది ఇది క్వాంటమ్ ఎలక్ట్రానిక్స్ గురించి మాసర్ అండ్ లేజర్ గురించి వర్క్ చేస్తుంది మాసర్ అంటే మైక్రోవేవ్స్ గురించి లేజర్ అంటే లైట్ అంప్లికేషన్ సిమ్యులేటెడ్ ఎమిటెడ్ రేడియేషన్ గురించి ఇలా ఈ క్వాంటమ్ ఎలక్ట్రానిక్స్లో ఇప్పుడు లేజర్కి ప్రాముఖ్యత వహించిన చాలే సాడోస్ ఇంకా తన ఫ్రెండ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇలా మనకు ఫస్ట్ టైం లేజర్ పరిచయం అయింది తర్వాత ఇన్వెన్షన్ వచ్చేసి ఊ ఇన్వెంటెడ్ ఎలక్ట్రోమాగ్నేటివ్ వేవ్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటివ్ వేవ్స్ వచ్చేసి ఎన్రిచ్ హెటేజ్ ఇతని గురించి మనం ప్రతి దాంట్లో తెలుసుకుంటాం హెటేజ్ ఫ్రీక్వెన్సీ అనుకుంటూ దాని గురించి మనం చదువుతూ ఉంటాం ఇలా హెన్రిచ్ హెటేజ్ అనే వ్యక్తి దీనిని కనుక్కోవడం జరిగింది ఎలక్ట్రో మ్యాగ్నెటివ్ వేవ్స్ గురించి ఇతను చేయడం జరిగింది ఈయన ఒక ఫిజిసిస్ట్ ఇతను జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఆఫ్ ఎలక్ట్రో ఫ్రీక్వెన్సీ సైకిల్ పర్ సెకండ్ దానికి హెర్టేజ్ అని పేరు రావడం జరిగింది హెర్టేజ్ హెన్రిచ్ హెర్టేజ్ వాజ్ ద బ్రిలియంట్ జర్మన్ ఫిజిసిస్ట్ అండ్ ఎక్స్పెరిమెంటలైజ్డ్ హూ డెమోస్ట్రేట్ ద ఎలక్ట్రోమ్యాగ్నెటేజ్ దాని గురించి వేవ్స్ గురించి పరిచయం చేసిన ఈక్వేషన్ జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ద్వారా ఇంకా దానిని ప్రపోజ్ చేయడం ఫ్రీక్వెన్సీ సైకిల్ పర్ సెకండ్ గురించి హెర్టేజ్ చెప్పడం జరిగింది ఈ విధంగా మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి చె తెలియడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఊ ఇన్వెంటెడ్ పంచ్ కార్డ్స్ హెర్మన్ హోల్రిట్ హెర్మన్ హోల్రిట్ అనే వ్యక్తి మనకు హెర్మన్ హోల్రిట్ అనే వ్యక్తి పంచ్ కార్డ్ కనుక్కోవడం జరిగింది పంచ్ కార్డ్ అంటే దీనిని ఒక పేపర్ కార్డ్ అంటారు పీస్ ఆఫ్ స్టిప్ పేపర్స్ ఉంటాయి ఇది డిజిటల్ డేటాని షో చేస్తుంది ప్రెసెన్స్ ఆర్ ఆప్షన్స్ బై ఓల్స్ ఆ ఓల్స్ ద్వారా దాన్ని డిజిటల్ డేటాని మనకు ప్రజెంట్ చేయడమా అబ్జర్వ్ చేయడమా అనేది చూపిస్తుంది పంచ్ కార్డ్ అనేది కామన్గా డేటా ప్రాసెసింగ్ అప్లికేషన్గా వెనుకట వాడేది ఇది ఆటోమేటిక్గా మిషనరీగా చేసింది తర్వాత ఇరవై శతాబ్దంలో దీని యొక్క ప్రావీణ్యత చాలా ఉండేది దీనిని రికార్డింగ్ మిషన్గా ఆ విధంగా పంచ్ సిస్టమ్ అనేది చాలా అభివృద్ధి చెంది మెల్లగా నెక్స్ట్ జనరేషన్కి మార్పు చెందడానికి జరిగింది ఐబిఎంలో దీనిని వాడారు దీని ఫస్ట్ టైం బైనరీ కోడింగ్స్లలో వాడడం జరిగింది తర్వాత హెర్మెన్ హోల్రెట్కి తనకు ఇది చేసినందుకు కొంచెం తనకంటూ ఒక పేరు రావడం జరిగింది తర్వాత వచ్చేసి ఇంకో మిగతా వారు వచ్చేసి హూ ఇన్వెంటెడ్ మెమోరీ కార్డ్ మెమోరీ కార్డ్ ముందుగా కనుక్కుంది ఫిజియో మసోకా ఫిజియో మసోకా తోషిబా అనే దేశానికి చెందిన వ్యక్తి ఇతను ఇన్ నైన్టీన్ ఎయిటీలో మెమొరీ కార్డ్ని కనుక్కోవడం జరిగింది మ్యాగ్నెట్ టేప్ నుంచి సిడి వరకు మార్పులు జరుగుతూ వచ్చిన కాలంలో ఇతను మెమొరీ కార్డు గురించి మనకు పరిచయం చేసిన వ్యక్తి ఇతను పీసీ కార్డ్ పీసీఎంసిఐఏ దానిని ఫస్ట్ కమర్షియల్ మెమొరీ కార్డ్గా ఫార్మాట్ చేసినాడు తర్వాత దీనిని మనకు ఇండస్ట్రియల్ అప్లికేషన్ గాను కొన్ని ఇన్పుట్ అవుట్పుట్ డివైజ్లో వాడడం జరిగింది ఈ విధంగా మనకు మెమరీ కార్డు పరిచయం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఊ ఇన్వెంటెడ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ముందుగా కనుక్కుంది వచ్చేసి మనకు తెలిసి ఇప్పటి వరకు అందరికీ తెలిసి జాక్ ఎస్కేల్ వినా పేటెంట్ ఉన్నది కానీ దానికన్నా ముందే దీని గురించి ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ గురించి వర్నర్ జాకోబీ దీనిని డెవలప్ చేయడం పేటెంట్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ట్రాన్సిస్టర్ ఆంప్లిఫైయర్ని నైన్టీన్ ఫార్టీ నైన్లో బ్రిటిష్ రేడియో ఇంజనీర్గా జియోఫెరీ డంపర్డ్ దీనిని ప్రపోజ్ చేయడం జరిగింది ఈ ఇంటిగ్రేటెడ్ అనేది వేరియటీ స్టాండర్డ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్గా అంటే ఒక చేంజెస్ చేసింది అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ద్వారా మనకు కొన్ని పనులను తేలికయ్యే విధానం చేయడం జరిగింది చాలా వరకు ఇది ఒక సెమీ కండక్టర్ క్రిస్టల్గా ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో దీన్ని మోనోలిత సెమీ కండక్టర్ గా పిలుచుకోవడం జరిగింది ఇలా సెమీ కండక్టర్ కనుక్కున్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కనుక్కున్న వెంటనే మనకు స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది చాలా బడేని ఇంకా ఎన్నో పెద్ద పెద్ద మిషన్స్ని ఇది చిన్న రూపానికి తీసుకురావడానికి కారణమైంది దాని తర్వాత కొంతమంది తర్వాత దీని గురించి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ గురించి కొన్ని పేటెంట్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళకు కూడా కొన్ని గుర్తింపు రావడం జరిగింది తర్వాత కొన్ని ఎలక్ట్రానిక్ టెక్నికల్ ల్యాబొరేటరీలకు కూడా దీని గురించి చిప్ గురించి డిజైన్ సెవెరెల్ ట్రాన్జిస్టర్స్ కలిపి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని తయారు చేసినట్టు కొన్ని చెప్పడం జరిగింది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మెయిన్గా ఏం చేస్తుందంటే ఇది ఒక పవర్ ఆన్ ఆఫ్ లాగా పనిచేస్తుంది దీంట్లో విశేషాలను అన్నిటినీ తీసుకోవడానికి ఒక వి అంటే ఒక బైనరీ కోడింగ్స్ లాంటివి తీసుకోవడానికి పనిచేస్తుంది ఇందులో సెవరెల్ ట్రాన్సిస్టర్లు ఉంటాయి అవన్నీ మన కనెంటికి కనబడినంత నానోలకి నానోకి లెక్కుంటాయి ఉంటాయి అవి మనం చూడలేని విధానంగా ఉంటాయి వాటిని మనం కొన్ని స్పెషలైజ్డ్ టెక్నికల్ డివైస్ ద్వారా మనం చూడవచ్చు ఈ విధంగా వాటిని డిజైన్ చేసి మనకు అందించడం జరుగుతుంది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని లేజర్ డిజైన్లలో అంటే లేజర్ డిజైన్ ఇంతకుముందు లేజర్ ఇన్వెంటెడ్ చెప్పను లేజర్ అనేది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని డిజైన్ చేయగలదు ఊ ఇన్వెంటెడ్ పీసీబీ పీసీబీ వచ్చేసి పౌల్ యాస్ట్రాయల్ అనే వ్యక్తి పీసీబీని కనుక్కున్నాడు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ వచ్చేసాక మనకు వైర్ కనెక్షన్స్ అనేవి లాంగ్ ఉన్న కాలంలో దీనిని తక్కువ చేసి మనకు దీనిని ఒక బోర్డు రూపంలో తీసుకొచ్చిన వ్యక్తి అలా పౌల్ యాస్ట్రాయల్ అనే వ్యక్తికి రేడియో సెట్ వైల్ వర్కింగ్ ఇన్ ద యూకే అరౌండ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ త్రీ ద యూఎస్ బెయిన్ టు యూస్ టెక్నాలజీ లైక్ లార్జ్ స్కేల్ టు మేక్ ఎ ప్రాక్సిమిట్ ఫ్యూజ్ ప్రాక్సిమిట్ ఫ్యూజ్ అనే పీజీబీని కనుక్కున్న వెంటనే అనేక మార్పులు జరిగాయి తర్వాత యుఎస్ఏ దీనిని ఈ ఇన్నోవేషన్ని కమర్షియల్ యూజెస్కి రిలీజ్ చేయడం జరిగింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో అది ఈ సర్క్యూట్ బోర్డ్ కారణకుడైన పౌల్ హెస్టైల్ గురించి నెక్స్ట్ వచ్చేసి ఊ ఇన్వెంటెడ్ ద సిఆర్టీ సిఆర్టీని ఎయిటీన్ నైంటీ సెవెన్లో జూలియస్ ప్లక్కర్ జోన్ విలియం హిటోర్ఫ్ హిటోఫ్ అబ్జర్వే సమ్ అన్నోన్ రేస్ వేర్ ఎంప్టెడ్ ద క్యాథోడ్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ విచ్ కుడ్ క్యాస్ట్ షాడోస్ ఆన్ ద గ్లోవింగ్ వాల్ ఆఫ్ ద ట్యూబ్ అందుకే ముందుగా హిట్రోఫ్ అనే వ్యక్తి క్యాథోడ్ రేస్లలో కొన్ని మార్పుల్ని అబ్జర్వ్ చేయడం జరిగింది అది నెగిటివ్ ఎలక్ట్రాడ్స్లలో ఒక షాడో అనేది ట్యూబ్లలో కనబడడం అది గ్లోయింగ్గా కనబడడం ఆ వాల్ పక్క చూసి ఇదేదో యూస్ఫుల్ అవుతుందని ఆ రేస్ని ట్రావెల్ అయ్యే స్టేట్ లైన్ ని అబ్జర్వ్ చేశాడు అలా నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీలో షటా ఇంకా విలియం క్రూక్స్ ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ గురించి డిఫ్లెక్టివ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ గురించి పనిచేయడం జరిగింది తర్వాత జే జే థామ్సన్ అనే వ్యక్తి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్లో దీని గురించి సక్సెస్ అయ్యాడు క్యాథర్ రేస్లో రేషను ఇంకా దాని యొక్క నెగిటివ్ వెళ్ళి చార్జ్ని పార్టికల్స్ గురించి ఎలక్ట్రాన్ ప్రోటాన్ పార్టికల్స్ గురించి అతను తెలుసుకోవడం జరిగింది ఇలా ఈ క్యాథోర్ రెస్తో వచ్చిన రేస్ ద్వారానే మనం ఈరోజు సిఆర్టీ మానిటర్ ద్వారానే ఎల్సిడి ఎల్ఈడి మానిటర్స్ని యూజ్ చేయగలుగుతున్నాం ఇంకా మనం టెలివిజన్లలో యూసే రేస్లలో వాడేది క్యాథోల్ డ్రెస్ ఈ క్యాథోల్ డ్రెస్ ద్వారానే మనం ఒక బొమ్మని విజిషన్ చేయగలుగుతున్నాం ఇలా వాళ్ళు కనుక్కున్న దాన్ని బట్టే మనకు ఈరోజు క్యాథోల్ డ్రెస్ని రోజు సిఆర్టీని కనుక్కోవడం వల్లే టీవీ రూపంలో మనం చూడగలుగుతున్నాం ఈ టీవీని కనుక్కున్న వ్యక్తి ఈ క్యాథో డ్రెస్ని వాడుకున్నాడు క్యాథోల్ రేస్లో ముందుగా చెప్పాలంటే ఎలక్ట్రానిక్ ఎమిటర్స్ ఎలక్ట్రానిక్ బీమ్స్ ఫోకసింగ్ కాయిల్ డిఫ్లెక్టివ్ కాయిల్స్ ఇంకా ఫైవ్ ఆనోడు ఇంకా క్యాథోడు ఇంకా మాస్క్ సెపరేటింగ్ బీమ్ ఫర్ రెడ్ గ్రీన్ అండ్ బ్లూ అవి డిస్ప్లే అవుతాయి ఇమేజెస్ ఇంకా పాస్పర్ లేయర్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ రెడ్ గ్రీన్ బ్లూ జోన్ ని క్రియేట్ పాస్పర్ అనేది వహిస్తుంది పాస్పర్ ఇంకా పాస్పర్ ఇన్నర్ సైడ్ అండ్ ఇంకా లోపల ఇంకా అవుట్ సైడ్ కూడా ఈ పాస్ఫరస్ అనే చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది తర్వాత వచ్చేసి ఊ ఇన్వెంటెడ్ సీడీ కాంపాక్ట్ డిస్క్ కాంపాక్ట్ డిస్క్ వచ్చేసి జేమ్స్ రుసేల్ ఇన్ నైన్టీన్ నైంటీ ఫైవ్లో జేమ్స్ రుసేల్ అనే వ్యక్తి ఇంకా టోటల్గా ట్వంటీ టూ పేటెంట్స్ వేరియేషన్స్ ఎలిమెంట్స్ ఆఫీస్ కాంపాక్ట్ డిస్క్ సిస్టమ్ మీద ట్వంటీ టూ పేటెంట్స్ తీసుకున్నాడు కాంపాక్ట్ డిస్క్ అనేది చాలా పాపులర్ కాకముందే దీని గురించి మ్యానుఫ్యాక్చర్డ్ అయినాక ఇది పాపులర్ అవ్వడం జరిగింది ఇన్ నైన్టీన్ ఎయిటీలో దీని ఫిలిప్సీలో దీని కాంపాక్ట్ డిస్క్ ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ జరిగిందో అప్పుడు దీనికి గుర్తింపు అనేది వచ్చింది అంతవరకు దీని గురించి ఎవరికి ఎక్కువగా తెలియలేదు ఈ కాంపాక్ట్ డిస్క్ అనేది డిజిటల్ ఆప్టికల్ డిస్క్ డేటా స్టోరేజ్ చేసుకుంటుంది ఇది ఆ డేటాని ఫార్మాట్ చేసి అందులో ఉన్న సాంగ్స్ కానీ వీడియోస్ కానీ మనకు లేజర్ బీమ్ అనేది ఆ డాటాని రీడ్ చేసుకొని దాంట్లో ఉన్న బైనరింగ్ కోడింగ్ని రీడ్ చేసుకొని మనకు మనకు కావాల్సిన డాటా ఏదైతే అందులో ఉంటుందో దానిని మనకు వీడియో కానీ ఆడియో కానీ ప్రజెంట్ చేస్తుంది ఈ సిడి ఇలా మనకు దీని గురించి సిడి ప్లేయర్ అనేది తర్వాత బిజినెస్కి వచ్చేసాక అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ టూలో దీని గురించి చాలా బిజినెస్ మార్పు జరగడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఊ ఇన్వెంటెడ్ మ్యాగ్నెటిక్ టేప్ మ్యాగ్నెటిక్ టేప్ అనేది చాలా విషయాలు అంటే మనం సేమ్ రీడింగ్ అండ్ రైటింగ్ అంటే రికార్డింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఏదైనా ఆడియో వీడియో ఇంతకుముందు సీడీ లాగానే ఇది కూడా చేస్తుంది కానీ ఇది ఓల్డ్ వన్ ఈ డివైజ్ అనేది మ్యాగ్నెటిక్ వైర్ రికార్డింగ్ అన్నట్టు ఇది కొన్ని ప్లాస్టిక్ ఫిలింలలో జర్మన్లో నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో దీనిని తీసుకురావడం జరిగింది ఇలా ఈ ట్యాప్ రికార్డు వీడియోలని ట్యాప్ రికార్డు ఆడియోలని రికార్డ్ చేసుకోవడానికి ఇది ఒక క్యాసెట్ లాగా కొన్ని రేడియో ట్రేప్ రికార్డులలో పనిచేయడం జరిగింది ఇది కొన్ని సాఫ్ట్వేర్ పరంగా కూడా వాడుకున్నారు మ్యాగ్నెటిక్ టేప్ ని దీన్ని కనుక్కున్నది ఫ్లమ్మర్ ఫ్రిజ్ ఫ్లమ్మర్ అనే వ్యక్తి